హాయ్ బ్రో. హాయ్ అండి. మీ పేరు? నితీష్ కుమార్. నితీష్ కుమార్ భయ్య, ఏం చేస్తుంటారు? నేను పొలిటికల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను. జాబ్ అండి ఏం లేదు, బిజినెస్ ఉంది. ఓకే, సో పొలిటికల్గా ఎక్కువగా తిరుగుతుంటారు. ఏ పార్టీ అన్న? జనసేన పార్టీ. ఓ, జనసేన పార్టీకి ఎక్కువగా. సో ఏంటి ఇక్కడ తిరుపతిలో సో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీ పార్టీ వైపు మీరు తిరుగుతున్నారు కాబట్టి ప్రజల్లోకి మీ పార్టీని ఎంత బలంగా తీసుకెళ్తున్నారు? ఇక్కడ బై ఎలక్షన్లో అంటే మాకు బీజేపీకి ఇచ్చారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల మేమేందంటే బీజేపీని ముందుకు, అంటే జనసేన బలపరిచిన అభ్యర్థి కాబట్టి జనసేన సిద్ధాంతాలతో బీజేపీని గెలిపించాలని చూస్తూ ఉన్నాము. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తిరుగుతున్నారు, బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ అన్ని, అంటే 7 నియోజకవర్గాల్లో తిరగాలి. 7 నియోజకవర్గాల్లో లోకల్గా ఉన్న నాయకులందరూ ఎక్కువ తిరుగుతున్నారు ఈ క్యాంపెయినింగ్ వల్ల. ఏంటంటే ఇప్పుడున్న వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇది మాకు ప్లస్, అంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం. అందుచేత ఎక్కువ కష్టపడుతూ తిరుగుతున్నారు. అంటే లాస్ట్ టైము పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు, జెడ్పీటీసీ ఎంపీటీసీ లోకల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు, అంటే జనసేన వైపు నుంచిన బీజేపీ వైపు నుంచిన చాలామంది అభ్యర్థుల్ని బెదిరించారు అనే టాక్ చాలా వరకు వచ్చింది కదా. సో అలాంటిది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా అలా బెదిరించడం జరిగిందా? ఇంక్లూడింగ్ నన్నే, నేను జెడ్పీటీసీ గా నామినేషన్ చేశాను లాస్ట్ టైము కరోనా టైంలో. ఆ టైంలో నామినేషన్ చేసినప్పుడు అక్కడ నేను చిత్తూరులో ఉండగా ఇక్కడ మాకు కాళాశీర్లో మా ఇన్ఛార్జ్ గారి కారు మీద దాడి చేశారు, మా కార్యకర్తలను కూడా కొట్టారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. సెకండ్ డే అంటే స్క్రూటినీ జరుగుతుంది కదా, ఆ రోజు నైట్ నన్ను నాది ఓకే అయిపోయింది, అంటే నాకు సక్సెస్ అయ్యింది. ఇక్కడ నన్ను మా ఇన్ఛార్జ్ గారే కిడ్నాప్ చేసినట్టు కేసు పెట్టించారన్నమాట మా ఊరులో ఉన్న వ్యక్తుల దగ్గర. ఇక్కడ రేణుగుంట పోలీస్ స్టేషన్లో పెట్టారు నన్ను, నైట్ అంతా పెట్టారు. ఒక 200 మంది కొట్టారు నన్ను, 200 మంది కొట్టారు, డబ్బు చూపించారు, ప్రభావం పెట్టారు, నన్ను వాపస్ తీసుకోమని చెప్పారు. కానీ మేము పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఎలాంటి విషయాల్లో కానీ, ఎట్లా ఎంత డబ్బు అయినా కానీ, ఎంత అధికారం ఇస్తా అన్నా కానీ మేము ఎక్కడా మేము తగ్గేది లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం మేము వచ్చాము, ఏ అధికారం కోసం మేము రాలేదు అనే ఆశాభావంతో ఆ రోజు మేము తగ్గలేదు. వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నా మేము అంతే గట్టిగా ఉన్నాం, మేమైతే సంతకం పెట్టలేదు. 200 మంది కొట్టారంటే పోలీసులా లేకపోతే బయట పార్టీకి సంబంధించిన వాళ్ళు? బయట ఉన్న కార్యకర్తలు, అంటే పోలీస్ స్టేషన్ కార్యకర్తలు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్క లోకల్కి ఇక్కడ ఉన్న నాయకులు ప్రతి ఒక్కరు స్టేషన్లోనే ఉన్నారు ఆ రోజు. అంటే వాళ్ళు అంటే మేము డబ్బులు తీసుకోకపోతే మా ముందు మమ్మల్ని కొంచెం పెట్టి పోలీసు వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి ఫోటోలు తీశారు, గన్ను పెట్టి బెదిరించారు, నేను ఎన్కౌంటర్ చేస్తా అన్నారు, నీ నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అన్నారు, నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే నాకు నేను తగ్గలేదు, ఇదంతా రక్తం కారుతా ఉంది నాకు, ఇదంతా రక్తం కారుతా ఉంది. వాళ్ళు కొట్టినప్పుడు ఈ షర్ట్ తీసి ఇట్లా చెప్పాను, నన్ను ఇక్కడిక్కడే చంపేసిన పవన్ కళ్యాణ్ వచ్చి నా మీద జెండా కప్పితే అక్కడికే నేను గర్వంగా ఫీల్ అవుతానని చెప్పాను. ఆ రోజు నైటు 3-4 o'clock మధ్యలో నన్ను తీసుకెళ్లిపోయారు. ఎక్కడ తీసుకెళ్లిపోయారో కూడా తెలియదు, ఎందుకంటే అది ఎట్లా తీసుకెళ్లారంటే మా ఇంటికి తీసుకెళ్తున్నా అని చెప్పారు పోలీసు వాళ్ళు. అంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, మీ ఇంటికి వెళ్ళిపోదాం, మీ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం, మీ అమ్మమ్మ నాన్నతో మాట్లాడి నీకు న్యాయం చేస్తాం అన్నారు. అంటే నాకు న్యాయం ఏం చేయబడలేదు, నన్ను వదిలేస్తే మా ఇన్ఛార్జ్ వదిలేస్తే మేము వెళ్ళిపోతాము, మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం, మేము తగ్గేది లేదు అని చెప్పాం. ఆ రోజు అలా చెప్పి నన్ను ఒక మినిస్టర్కి కాన్వాయ్ ఎలా వెళ్తుంది, ఒక సీఎంకి కాన్వాయ్ ఎలా వెళ్తుందో అలాగ తీసుకెళ్లారండి. నన్ను తీసుకెళ్లి చిత్తూరు దగ్గర ఒక అడవిలోకి తీసుకెళ్లారు. అడవిలోనే ఆ మార్నింగ్ అంతా ఉన్నాము, ఎప్పుడేమో కూడా తెలియదు నాకు, నాకు బాగా హెడ్ఏక్ అయిపోయింది, తలంతా బాగా అదిరిపోయే కలిగి నిద్రపోయాను నేను. అంటే నిద్రపోయానో సృహత పడిపోయినా నాకే తెలియదు. మార్నింగ్ లేచేసరికి 7:30 ఆ టైము, నాకు బట్టలంతా రక్తం అంతా ఉంది, స్లిప్పర్స్ కూడా లేవు నాకు, ఫ్యాంట్ అయితే అసలు ఈ సైడ్ మొత్తం పోయిందన్నమాట. ఆ టైంలో ఒక బట్టల షాప్ తీసుకెళ్ళి బట్టలు వాళ్ళే తీర్చారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఒక ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మనుషులు ఉన్న వాళ్ళు వాళ్ళే తీర్చారు, తీసి వాళ్ళే అక్కడే వేసి అక్కడ బలవంతంగా తీసుకెళ్లారన్నమాట. అంటే ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా నాకు తెలియదు, అంటే నాకు సంతకం ఎక్కడ పెట్టాలి కూడా నాకు తెలియదు, ఎందుకంటే జెడ్పీ ఆఫీస్ దగ్గరే మళ్ళీ పెట్టాలా అని నాకు తెలియదు. అంటే ఇక్కడ ఎక్కడైనా పెట్టేయచ్చు అనుకున్నాను, జెడ్పీ ఆఫీస్కే మళ్ళీ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లిన తర్వాత సంతకం పెట్టమన్నారు. నేను ఆర్వో ఆఫీస్ దగ్గర అంత దూరంగా వెళ్ళిపోయాను, అంటే తోసేశాను, అందరిని తోసేశాను. నేను పెట్టనని చెప్పాను, ఎందుకు పెట్టాలి, ఎవడైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఈ అధికారంలో ఉన్న వాళ్ళే కాదు పోటీ చేసేది, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అని మేము తిరగబడ్డాము. ఆర్వో ఆఫీసర్ కూడా సైలెంట్ అయిపోయాడు.
ఆర్వో ఆఫీసర్ సైలెంట్ అయిపోయారు. అక్కడ ఉన్న ప్రెస్ మీడియా వ్యక్తుల్ని అందరినీ బయట పంపించేశారు, బయట పంపించేశారు అంటే తలుపులు క్లోజ్ చేసేశారు. నాతో పాటు ఒక లేడీ ఉన్నింది, ఆమెకైతే బ్లౌజ్ మొత్తం చినిగిపోయింది అనమాట. ఆ అమ్మాయి పాపం నన్ను కన్విన్స్ చేసింది, అన్న ఆడ మనిషి నన్నే చూడకుండా ఇలా కొట్టారు, కొంచెం మీరు ఆలోచించండి అన్న, మీరు ఏమైపోతారు అనేసి అంటే నేను కళ్ళలో నీళ్ళు కారుతూ సంతకం పెట్టాను. ఇంకా తప్పని పరిస్థితి అంటే ఇంకా నన్ను చంపేశానా కూడా నాకేం భయం లేదు. అంటే అంత దిగజారిపోయినప్పుడు, అంత దిగజారిపోయిన రాజకీయాలు చేయడం కన్నా ఇలాంటి వాళ్ళతో ఎందుకనేసి గమ్మన అయిపోయాం అంతే. ఆ రోజు నేను సంతకం పెట్టిన తర్వాత మా ఇన్ఛార్జ్ గారిని ఇంటికి పంపించారు. కేవలం మా ఇన్ఛార్జ్ గారి కోసం ఆలోచించి పెట్టాను. ఎందుకంటే ఆ అమ్మాయిని కొట్టడం వల్ల, అంటే ఒక సామాన్య కార్యకర్తగా ఉండే అమ్మాయి కూడా వాళ్ళ పార్టీ ద్వారా సపోర్ట్ చేసిన ద్వారా ఆమె పోటీ చేసి ఉంటుంది. ఒక ఇన్ఛార్జ్ని అక్కడ స్టేషన్లో పెట్టినారు, ఇంకా మా ఇన్ఛార్జ్ని ఏం చేస్తారని చెప్పి ఆలోచించి నేను సంతకం పెట్టాను. అంటే అంత దౌర్జన్యంగా చేసిన ఆ రోజుల్లో, ఇప్పుడు ఏంటంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో మీరే చూసుంటారు, కనీసం వార్డు మెంబర్లు కూడా ఎక్కడ పోటీ చేయనిలేదు. చేసిన వాళ్ళంతా వైసీపీ రెబల్స్, వైసీపీ అంతేగాని ఎవరు ఎక్కడ కానీ అదర్ పార్టీ వాళ్ళు చేసినట్టు కనిపించలేదు కదా మీకు కూడా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్లో మీ పార్టీకి తరఫున జనసేన పార్టీ మద్దతుతో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు నుంచి ఉంటున్నారు, అండ్ వైసీపీకి టీడీపీకి ఎంత పోటీ ఇవ్వగలరు ఆవిడ? ఆమె ప్రొఫైల్ చూసుకుంటే చాలా మ్యాజిక్, ఆమె చాలా మంచి వ్యక్తిగా ఉంది. ఆమె అంటే ఆమె గురించి నాకు ఇంకా పూర్తిగా తెలియదు. అంటే ఆమె ప్రొఫైల్ మేము అందరూ చూసాము, అంటే నేను ఇంకా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేయలేదు. వాళ్ళు మా పార్టీ వాళ్ళు చెప్తే విన్నాను, కానీ ఆమెకి ఐఏఎస్ ఆఫీసర్ అంట, ఆమె రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆమెకి మంచి సోషల్ వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆమెకి కొంచెం నమ్మకం ఉంది మాకు గెలుస్తుంది అనేసి. వైసీపీతో టీడీపీతో గట్టి పోటీ అంటే డబ్బు మద్యం బలం చూపించి పోటీ చేయడం అనేది వేస్ట్ అండి. మనిషి అన్నాక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా పోటీ చేసి విలువలను కూడిన రాజకీయం చేస్తే గట్టి పోటీ అంటారు. డబ్బిచ్చి మద్యం ఇచ్చి పోటీ చేయడం అనేది అది ప్రజాస్వామ్యంలో అసలు గట్టి పోటీయే కాదు కదా అది. ఓకే,